యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. నేటి తరపు మళ్ళీ జాన్ వెస్లీ, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తమ్ముడు, ఈ ముగ్గురు మూడు మినిస్ట్రీలు అండి. పౌలు గారికి ఒకే పరిచర్య, ఒకే శరీరము, అది క్రీస్తు కట్టిన సంఘం. మత్తయి సువార్త 16:18. మళ్ళీ జాన్ వెస్లీ గారి వాళ్ళ నాన్నదేమో హెబ్రోను, మళ్ళీ వాళ్ళ తమ్ముడు పాలిమానియల్దేమో ఏసే నిరీక్షణ, జాన్ వెస్లీ గారిదేమో యంగ్ హోలీ టీము. పౌలు గారు కానీ అపోస్తులు కానీ మొదటి శతాబ్దంలో క్రొత్త నిబంధన బైబిల్లో ఇన్ని పరిచర్యలు లేవు. పరిచర్య ఒకటే, అది క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరము విభజింపబడలేదు, వారు ఏక శరీరమై ఉన్నారని బైబిల్ గ్రంథం చెబుతుంది. 6 మినిస్ట్రీలు పెట్టుకున్నండి. 1 ఎబ్రోను, 2 ఏసే నిరీక్షణ, యంగ్ హోలీ టీము, బైబిల్ వండర్సు, క్రైస్ట్ టెంపులు. దాదాపు 6 మినిస్ట్రీలు చెప్పుకొని సేవ చేస్తున్నాడని చెప్పుకుంటున్నాడండి. ఈయన ఒక సైంటిఫిక్ బాబా జాన్ వెస్లీ. తెలుగును ఇంగ్లీష్ లాగా మాట్లాడుతుంటాడు. బైబిల్లో ఏ సంఘం ఉందో అడగండి జాన్ వెస్లీని. బైబిల్ వండర్స్ ఉందా, హెబ్రోను ఉందా, ఏసే నిరీక్షణ ఉందా, యంగ్ హోలీ టీం ఉందా, లేక దొంగల హోలీ టీం ఉందా అడగండి. ఈయనకి బైబిల్ గ్రంథము బేసిక్ బైబిల్ తెలియదు. జాన్ వెస్లీ వాళ్ళ నానేమో అపోస్తలుడు, జాన్ వెస్లీ ఏమో వక్త, వాళ్ళ తమ్ముడేమో రెవరెండు. వీరి ముగ్గురికి బైబిల్ తెలియదండి. వాళ్ళ నాన్న ప్రవక్త అని చెబుతుండ్రు, జాన్ వెస్లీ ప్రవక్త, వీళ్ళ తమ్ముడు రెవరెండు. వీరి ముగ్గురిని మీరు ప్రశ్న అడగండి, జాన్ వెస్లీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారల్లారా, బైబిల్లో ఏ సంఘం ఉంది, సంఘము ఎప్పుడు కట్టబడింది, సంఘ స్థాపన ఎక్కడ జరిగింది, సంఘానికి శిరస్సు ఎవరు, ఆ సంఘము ఏ సంఘం అని పిలువబడింది, అపోస్తులు ఏ సంఘములో ఉన్నారు, వాళ్ళు ఏ సంఘానికి పరిచారకులు అయినారని మీరు వీళ్ళని ప్రశ్న అడిగితే వీరు సమాధానము చెప్పలేరు. అంటే వీరికి బైబిల్ బేసిక్ తెలియకుండా సైన్స్ అని చెబుతూ కొన్ని వేల మంది క్రైస్తవ యవ్వనస్తుల అందరినీ వీళ్ళు భ్రమ పట్టేస్తున్నారు. దయచేసి మీరు ఈ భ్రమలో నుంచి బయటపడి సత్యము తెలుసుకొని లేఖనములను పరిశోధించాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. వందనములు.